గౌరవనీయులు, మన పార్టీ నేషనల్ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈరోజు జిల్లా నాలుమూలల నుంచి వచ్చినటువంటి బాగా యూత్ కనబడుతున్నారు. మీకందరికీ అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మా సహచరులందరికీ, పత్రికా ప్రతినిధులకు, సోదరులారా, సోదరీమణులారా, అందరికీ నమస్కారాలు. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పెట్టిన దగ్గర నుంచి, ఈ జిల్లా నుంచి శ్రీకారం చుడితే తిరుగు లేకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి అలాంటి జిల్లా నుంచి ఈరోజు మన నదులన్నీ పూర్తయినాయి, వాటిపైన ప్రాజెక్టులన్నిటికి కూడా ఒక దిశానిర్దేశం చేసి, వంశధార ప్రాజెక్టు కానీ, తోటపల్లి ప్రాజెక్టు కానీ, మద్దువలస ప్రాజెక్టు కానీ, నదులకు అనుసంధానం కానీ, మరి ఇవన్నీ చేస్తూ ముందుకు వచ్చినటువంటి అపర భగీరథుడిగా చంద్రబాబు నాయుడు గారు మనందరి గుండెల్లో ఉంటారని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి ఈరోజు అవే కాకుండా విద్యార్థులకి, యువకులకి ఉపయోగపడే విధంగా ఈ వెనుకబడినటువంటి జిల్లాలో 3IT తీసుకొచ్చి, మీ వెనుక నేనున్నాను అని చెప్పి చాటి చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా గత 4.5 సంవత్సరాల నుంచి మరి మనం ముందు బీజేపీ నరేంద్ర మోడీ గారు మనతో స్నేహం చేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి ఏ విధమైనటువంటి సహకారం అందించకపోయినా 29 సార్లు ఢిల్లీకి వెళ్ళి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో ఉండే యువత కోసం, మరి అదేవిధంగా ఇండస్ట్రియలైజేషన్ కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మరి అనేక సార్లు వెళ్ళినప్పటికీ ఆయన తిరస్కరించడం జరిగింది. తిరిగి అన్యాయం చేయడం జరిగింది. పార్లమెంట్లో తలుపులు వేసి మరి ఇచ్చినటువంటి హామీల్ని, పార్లమెంట్ అన్ని పార్టీలు కలిసి ఇచ్చినటువంటి హామీల్ని తుంగలో తొక్కడం జరిగింది. మరి ఎప్పటికి కూడా సహకారం లేదు. నేను చెప్పినట్టుగా ప్రాజెక్టులు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, రాజధాని కానీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తూ గుజరాత్ కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతున్నారు. అందువల్ల సాయం చేయకూడదు అని మోడీ గారు నిర్ణయించుకున్నారని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అందువల్ల మరి ముఖ్యమంత్రి గారు, ఎవరికీ లొంగేది లేదు, అభివృద్ధి అంటే చిరునామా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అలాంటి అభివృద్ధిని ముందుకు నడుపుతూ, ఉపాధి అవకాశాలు తీసుకొస్తూ, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, పేద ప్రజల బాగు కోసం మరి నేనున్నాను, పోటాడుతాను అని చెప్పి ఢిల్లీతో పోట్లాటం మొదలెట్టారు. మనందరం ఆయన అనుకున్నామని చెప్పి గట్టిగా చెబట్లు కొట్టండి అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. చంద్రన్న, మీరు పోట్లాడండి, మీ వెనుకున్నాం. శ్రీకాకుళం నుంచి మరి ఢిల్లీకి మోడీకి వినబడేటట్టుగా, ఆయన గుండె దడదడలాడేటట్టుగా మరొక్కసారి గట్టిగా చెప్పట్లు కొట్టండి అని చెప్పి మరి మనం అందరి తరఫున ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, పేద ప్రజల కోసం, యువత కోసం, మహిళల కోసం ఢిల్లీతో పోరాటం చేస్తున్న మన నాయకుడికి మనందరం సహకారం చేస్తున్నాం. చంద్రన్నకి, 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 ఎన్టీఆర్, ఎన్టీఆర్. అలాగే మనకి లోకేష్ బాబు వచ్చిన దగ్గర నుంచి, మన జిల్లాలో ఈవేళ కొత్త ఆఫీస్ వచ్చింది 80 అడుగుల రోడ్లో, మీరు అందరూ చూస్తున్నారు.
అలాంటి ఆఫీసులన్నీ కూడా అన్ని జిల్లాలకి కట్టించి మీ అందరి యువకుల్లో ఒక యువకుడై ఈరోజు పంచాయతీరాజ్ మినిస్టర్ తీసుకునేక మన జిల్లా మొత్తం మీద విలేజ్లన్నింటికి కూడా లింక్ రోడ్లు, తార్ రోడ్లు, అదేవిధంగా మంచినీళ్ళు వస్తున్నాయనంటే మా లాంటి సీనియర్ల కన్నా ఎక్కువ కష్టపడి పనిచేస్తుండేటటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆయన జనరల్ సెక్రటరీ అయిన దగ్గర నుంచి ప్రతి జిల్లాకి ఒక ఆఫీస్ ఉండాలి, దానికి ప్లాన్ చేయాలి, అక్కడి నుంచే ప్లాన్ చేయించి అక్కడి నుంచే అన్ని సదుపాయాలు ఇచ్చి ప్రతి జిల్లాలో ఆఫీస్ ఓపెన్ చేసుకుంటున్నాము అని అంటే దానికి కారణం లోకేశు, ఆయనకి కూడా మీ వెనకాల ఉన్నామని చెప్పి యువతంతా గట్టిగా చప్పట్లు కొట్టండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నమస్కారం. చంద్రన్న పోట్లాడుని వెనకున్నామని మరొక్కసారి మీరు అందరూ గట్టిగా నినాదం చేయండి అని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. ధన్యవాదములు సార్.